సర్పంచ్ నుంచి మంత్రి దాకా 3 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం జోగురామన్న ప్రస్థానమిది. ప్రజాప్రతినిధులుగా ఎదగడానికి రాజకీయాల్లో తొలిమెట్టు సర్పంచే అంటారు. చాలా మంది ఇక్కడ నుంచే తమ రాజకీయ రంగంలోకి ప్రవేశించి అంచెలంచెలుగా ఎదుగుతుంటారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జోగురామన్న సత్యం సర్పంచ్గానే తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 3 దశాబ్దాలుగా ప్రజల మధ్య ఉంటూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. 1988 నుండి 1995 వరకు ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం దీపాయిగూడలో సర్పంచ్గా పనిచేశారు. 1995-2001 వరకు జైనాథ్ మండల పరిషత్ అధ్యక్షుడిగా కొనసాగారు. 2001 నుండి 2005 వరకు జైనాథ్ జడ్పీటీసీ మొదటిసారి, 2006-2009 వరకు రెండోసారి ఎన్నికయ్యారు. 2009 సాధారణ ఎన్నికల్లో ఆదిలాబాద్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 23 నవంబర్ 2011 ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. 2012 మార్చిలో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి 2వ సారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి అఖండ విజయం సాధించారు. 3వ సారి విజయం సాధించిన జోగురామన్న సీఎం కేసీఆర్ కేబినెట్లో బీసీ సంక్షేమం, అటవీ, పర్యావరణ శాఖ మంత్రిగా పనిచేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన జోగురామన్న 26,606 ఓట్ల మెజారిటీతో 4వ సారి ఘన విజయం సాధించారు. నేను ప్రజాప్రతినిధిగా సర్పంచ్ పదవితోనే రాజకీయాల్లోకి ప్రవేశించాను. ఈ పదవి నాకెంతో సంతృప్తినిచ్చింది. గ్రామ స్థాయిలో చాలా సమస్యలుంటాయి. సర్పంచులుగా ఎన్నికైన వారు ప్రజాసేవే ప్రధాన కర్తవ్యంగా పనిచేయాలి. నిధులను పక్కా ప్రణాళికతో గ్రామాభివృద్ధి కోసం వినియోగించాలి. తాగునీరు, వీధి దీపాలు, మురికి కాలువలు, రోడ్ల నిర్మాణం వంటి వాటిపై ప్రధానంగా దృష్టి సారించాలి. ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు అందేలా చూడాలి. గ్రామ స్థాయిలో సమర్థవంతంగా పనిచేసే నాయకులను ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. కొత్తగా ఎన్నికయ్యే సర్పంచులు పాలనలో తమదైన ముద్ర వేయాలంటూ జోగురామన్న అభిప్రాయపడ్డారు.